అందరికీ నమస్కారం మైగ్రేన్ తలనొప్పి అనేది చాలామందిని నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది వచ్చినప్పుడు ఏదో పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటారు కానీ తాత్కాలిక ఉపశమనం వస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు ఈ నేచర్ క్యూర్లో మైగ్రేన్ తలనొప్పిని నూటికి తొంభై మంది తొంభై ఐదు మంది ఇప్పుడు నేను చెప్పే చిట్కాల ద్వారా పదిహేను ఇరవై రోజుల్లోనే పోగొట్టుకోవచ్చు అనమాట మరి ఏం చేయాలో తెలుసండి ఫస్టు ఎవరికన్నా మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు వికారంగా వాంతులు వచ్చే లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయంటే వాంతి అయితే బాగుండు వికారంగా ఉంది లోపల తిప్పుతున్నది ఉంటే వీళ్ళకి పొట్ట బాగోనందువల్ల ముఖ్యంగా ఇండైజెషన్ సమస్యలు కానీ ట్రబుల్ కానీ లేకపోతే మలబద్ధక సమస్యలు ఇలాంటివి ఏమన్నా సరే తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మేజర్ కారణం ఇదే ఇక అందుకని ఇలాంటి దోషాన్ని తొలగించాలి మైగ్రేన్ తలనొప్పి తగ్గడానికి మీరు ఏం చేయాలో తెలుసండి రోజు మొట్టమొదటిగా ఫస్ట్ నీళ్లు త్రాగి మోషన్ అవ్వటానికి ట్రై చేయండి గోరువెచ్చని నీళ్లు లీటర్ పావు నిద్ర లేచిన వెంటనే త్రాగేసేయండి నీళ్లు తాగాక ఒకసారి త్రాగలకపోతే ఫోర్ ఫైవ్ మినిట్స్లో నీళ్లు తాగేసేయండి లీటర్ పావు నీళ్ళని మనసు పెట్టండి మోషన్ అవ్వాలని ఆలోచనలు ఇక్కడ పెట్టండి నీళ్ల బరువు ఎక్కడ పడింది కథలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుంది ఆలోచన పెడితే అర్జెంట్ అనిపిస్తుంది వెళ్ళండి తగ్గ సుఖ విరోచన అయిపోతుంది మరీ నీళ్లు తాగినా మోషన్ అవకుండా ఉంటే ఎనుమ డబ్బా కొనుక్కోండి సర్జికల్ షాప్లో దొరుకుతుంది యూట్యూబ్ ఎపిసోడ్స్లో నేను చెప్పిన వాటిలో ఎనుమ ఎలా చేసుకోవాలో చూసుకుని ఎనుమ చేసుకోండి ప్రేగులు క్లీన్ చేసుకోండి అంత ఇబ్బంది రాకుండా నీళ్ళకి సాఫ్ అయిపోతే మంచిది ఉదయం ఇక మొదటిసారి మోషన్ అయ్యాక ఒక గంటన్నరసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండోసారి లీటర్ పావు నీళ్లు తాగండి ఈ లోపేమీ తాగకూడదు తినకూడదు మళ్ళీ రెండోసారి లీటర్ పావు నీళ్లు తాగి రెండవసారి మోషన్ అవడానికి మీరు ట్రై చేయండి మార్నింగ్ ఇట్లా టూ టైమ్స్ మోషన్ అయిపోతే డైజెషన్ సమస్యలు ఉండవు గ్యాస్ట్రబుల్ ఉండదు మలబద్ధకం వల్లే చాలామందికి తలనొప్పులు వస్తాయి కాబట్టి ఉదయం రెండుసార్లు మోషన్ అవ్వడానికి ఇట్లా ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఇక నీళ్ళ విషయంలో చాలామంది తక్కువ తాగటం వల్ల తలనొప్పులు ఎక్కువ వస్తాయండి ముఖ్యంగా స్త్రీలకు వచ్చే తలనొప్పుల వాళ్ళు రోజుకు మూడు నాలుగు గ్లాసులు కూడా నీళ్లు తాగరు సరిగా అంచేత నీళ్లు త్రాగకపోతే హెడేక్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి నీళ్లు ప్రతిరోజు నాలుగైదు లీటర్లు త్రాగటం అలవాటు చేసుకోండి ఎలాగ టిఫిన్ తినేటప్పుడు మీరు నీళ్లు తాగకూడదు టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత అప్పుడు ఒక గ్లాసు అప్పుడు గ్లాస్ అప్పుడు ఒక గ్లాసు మూడు గ్లాసులు నీళ్లు లోపు త్రాగండి మళ్ళీ భోజనం చేసేటప్పుడు త్రాకండి భోజనమైన రెండు గంటల తర్వాత అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అట్లా సాయంకాలం లోపు తాగండి ఇట్లా పగటి పూట రెండు లీటర్లు తాగుతారు ఉదయం పూట రెండున్నర లీటర్లు తాగారు రెండుసార్లుగా లీటర్ పావు లీటర్ పావు చొప్పున ఇట్లా ఫోర్ లీటర్స్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ త్రాగటం సార్లు మల విసర్జన అయ్యేటట్టు చూసుకోవటం ఈ రెండు మంచి అలవాట్లు మైగ్రేన్ తలనొప్పి తగ్గించడానికి చక్కటి పరిష్కార మార్గాలు అనమాట వీటిని మీరు కంపల్సరీ అమలు చేయాలి ఇక మూడవ ప్రిన్సిపల్గా మీరు కాఫీ టీలు మానేసేయాలి చాలామందికి తలనొప్పి రావడానికి టీ కాఫీలు తాగటమే ఒక కారణం టీ కాఫీల్లో నరాలను ఉద్రేకపరిచే కణాలను ఉద్రేకపరిచే స్టిములేషన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట ఎక్ససేవ్ కాజెస్ టు డిప్రెషన్ అందుకనే అది ఆ మందుకి కాఫీలో ఉండే కెఫిన్ టీలో ఉండే థీన్ అనే మందుకు మీ శరీరం అలవాటైపోయింది అది అందనందువల్ల ఆ సమయంలో నరాలు కణాలు డిమాండ్ చేస్తాయి అనమాట సెల్స్ అన్నీ కూడా నాకు అది అందించు అందించని బానిసైపోయి అంచేత ఆ సమయానికి అందకపోయేసరికి హెడేక్స్ వచ్చేస్తుంటాయి అనమాట అంచేత ఫస్ట్ టీ కాఫీలు మానేయాలి ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఇక నాలుగవది రెగ్యులర్గా తలస్నానం చేయండి సాధ్యమైనంతవరకు చన్నీళ్ళు మరీ ఇబ్బందిగా ఉంటే నీళ్ళు ఈ తలస్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు తలక రక్త ప్రసరణ బాగా జరుగుతుంది బాగా తలలో కూడా స్ట్రెస్ తగ్గుతుంది హాయిగా చన్నీళ్ళు పోసుకునేసరికి మంచిగా బ్రెయిన్ సెల్స్కి వీటన్నిటి కూడా హాయిగా కూలింగ్ ఎఫెక్ట్ ఉండేసరికి చాలా ఫ్రీ అనిపిస్తుంది అనమాట మీకు అందుకని ఎవ్రీడే తల స్నానం సాధ్యమైనంత వరకు చేయండి ఇది నాలుగో ప్రిన్సిపల్ తలనొప్పి తగ్గే వరకు మీరు ఐదవ ప్రిన్సిపల్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినండి డిన్నర్లో ఫ్రూట్స్ తినండి మధ్యాహ్నం మీకు కావాల్సినట్టు భోజనం చేయండి కానీ ఉదయం పూట సాయంకాల పూట మీరు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి మీకు అనుకూలంగా ఉండే ఏ ఫ్రూట్స్ కావాలంటే పెట్టుకోండి ఎందుకంటే ఈ ఫ్రూట్స్ తినటం వల్ల డైజెషన్ హాయిగా ఉంటుంది గ్యాస్ ట్రబుల్ కానీ మలబద్ధక సమస్యలు కానీ ఇండైజెషన్ సమస్యలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఫ్రూట్స్ చక్కగా సపోర్ట్ చేస్తాయి అనమాట సిక్స్ సిక్స్ థర్టీ లోపు ఫ్రూట్స్ తినేయండి డిన్నర్ నైట్ అసలు తినకండి పొట్ట సెట్ అవ్వాలంటే ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ ముడికిన ఆహారం మధ్యాహ్నం తీసుకోండి మూడు సార్లు మాత్రం ఇట్లా తీసుకోండి పది ఇరవై రోజుల్లో తలనొప్పి మీకు పూర్తిగా తగ్గింది అనుకోండి అప్పుడు నిదానంగా మీరు బ్రేక్ఫాస్ట్లో మొలకలు యాడ్ చేసుకోండి ఫ్రూట్స్ తినండి ఈ మొలకలు ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్లో యాడ్ అవుతాయి ఈవినింగ్ డిన్నర్ ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ఎర్లీ డిన్నర్ లోపు ఫ్రూట్సే ఎప్పుడు కంటిన్యూ చేయండి మధ్యాహ్న భోజనం మీ ఇష్టమేక మార్నింగ్ ఈవినింగ్ డైట్ మారి ఇట్లా నీళ్ళు నాలుగైదు లీటర్లు తాగుతూ త చేస్తూ ఇట్లా ఉండేసరికి రో మోసం రెండుసార్లు అయ్యేసరికి తలనొప్పి సింపుల్గా తగ్గుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మీకు టీ కాఫీలు మారినందుకు తలనొప్పి వచ్చేస్తుంది మొదటి రెండు మూడు రోజులు ఈ లోపు తట్టుకోకుండా పెయిన్ వస్తే మీరు టీలు తాక్కండి ట్యాబ్లెట్ వేసుకోండి నొప్పి తగ్గడానికి ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వాడుకున్నా వాడుకోండి మీరు ఏది వాడతారో వాడుకోండి మూడు నాలుగు రోజుల్లో న్యాచురల్గా టీ కాఫీలు దోషాలు బాడీ క్లీన్ చేసుకుంటుంది కాబట్టి ఇక తలనొప్పి రాదు ఇక మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అంచేత మొదట్లో వచ్చే టీ కాఫీల్ నొప్పికి కాస్త మెడిసిన్ వేసుకుంటే పోతుంది కాబట్టి ఇట్లా ఆలోచించండి సింపుల్ రెమెడీ ద్వారా న్యాచురల్ రెమెడీస్ ద్వారా మీరు తలనొప్పిని తగ్గించుకుంటారని ఆశిస్తూ నమస్కారం